యూట్యూబ్ మీ సేవ తెలుగు టిక్ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సమయం యాక్టివేట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్, మీ యొక్క సర్వే నెంబర్ ఆన్లైన్లో కట్టుగా ఎంటర్ అయ్యిందా లేదో చూడండి. అలానే మీ యొక్క సర్వే నెంబర్కి మీ పేరు కట్టుగా అటాచ్ అయ్యి ఉందో లేదో మీ యొక్క మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. అలానే మీ పేరు మీద ఎంత పొలము ఉందో లేదో కూడా ఈ యొక్క లిస్టులో చెక్ చేసుకోవచ్చు. దానికోసం మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, గూగుల్ క్రోమ్ సెర్చ్ బాక్స్లో మీ భూమి .ap.gov.in అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన వెంటనే మీకు ఇలాగ ఒక పేజీ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇలా పేజీ డిస్ప్లే అయిన వెంటనే హోమ్ బటన్ పక్కనే అడంగాలని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు 2 ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. 1 అడంగల్, 2 గ్రామ అడంగల్. అందులో ఫస్ట్ అడంగల్ మీద క్లిక్ చేయండి. అలా అడంగల్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఒక పేజీ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇలా పేజీ అనేది డిస్ప్లే అయిన వెంటనే మీరు ఈ యొక్క సర్వే నెంబర్ అనే సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన వెంటనే మీకు మీ యొక్క జిల్లా పేరు అడుగుతుంది, మీ యొక్క జిల్లా పేరుని ఎంటర్ చేయండి. అట్లనే మీ యొక్క మండలం పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే మీ యొక్క గ్రామం పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క సర్వే నెంబర్, మీ యొక్క పాస్బుక్లో సర్వే నెంబర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఏ సర్వే నెంబర్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ యొక్క సర్వే నెంబర్ని ఈ యొక్క బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అలా సర్వే నెంబర్ని ఎంటర్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక కోడ్ అనేది కనిపిస్తుంది కదా, ఆ యొక్క కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కింద ఉన్న బాక్స్లో కోడ్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్, కట్టుగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాంటి ఒక పేజీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క పేజీలో మీ యొక్క ఏ జిల్లా అయితే ఆ జిల్లా పేరు, మీ యొక్క ఊరి పేరు కూడా, మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి ఎంటర్ జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ కింద ఉన్న బాక్స్లో మీరు మీ యొక్క సర్వే నెంబర్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. అలానే ఈ యొక్క సర్వే నెంబర్కి మీ యొక్క పేరు కరెక్ట్గా ఎంటర్ చేశారో లేదో తెలుసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క సర్వే నెంబర్ మీద ఎంత పొలం ఉందో లేదో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క సర్వే నెంబర్ ఈ పక్కన కాలువ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అలానే ఈ యొక్క సర్వే నెంబర్కి మీద ఎవరి పేరు ఉంటుందో ఆ పేరు పట్టా భూమ కాదా అనేది కూడా ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో ఫ్రెండ్స్, ఇలాగ మీకు సంబంధించిన డీటెయిల్స్, మీ యొక్క సర్వే నెంబరు, ఆ సర్వే నెంబర్కి ఏ పేరు ఉంది, ఆ పేరు మీద ఎంత పొలం ఉంది, మొత్తం ఇక్కడ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలానే మీ యొక్క పాస్బుక్కి ఆధార్ కార్డు ఏ విధంగా లింక్ చేయాలి, అలానే మీ యొక్క పాస్బుక్కి ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేయాలి, ఇలాగ నేను వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. దానికోసం మీరు మీ సేవ తెలుగు టిక్ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడు మాత్రమే నా యొక్క వీడియోస్ మీకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.